కోనసీమ జిల్లా కాట్రేనుకోన మండలం పల్లంకురు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూలిపోయే దశలో ఉండడంతో ఆరోగ్య కేంద్రాన్ని పక్కనే ఉన్న ఆయుష్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఆ భవనంలో రెండు చిన్న గదులు మాత్రమే ఉండడంతో పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ కింద బలలు ఏర్పాటు చేసి వాటిపై రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం కోసం 2016 అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసి బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుత ఆసుపత్రిలో తమకు వసతులు అసంపూర్తిగా ఉన్నాయని డాక్టర్ స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. నేను పల్లంకురు మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా పేరు స్వాతి అని. నేను గత 4 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. మాకు హాస్పిటల్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మేము మాకు ఆయుర్వేదం బిల్డింగ్లో ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ రూమ్లోనే మేము తాత్కాలికంగా మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యే వరకు మేము ఇక్కడ వైద్యం చేస్తున్నాము. అందరు పేషెంట్స్ని తిరిగి పంపించడం కరెక్ట్ కాదు కదా. కొంతమంది అఫోర్డబుల్గా ఉన్న వాళ్ళు పక్క ఊరికి వెళ్ళి వైద్యం చేయించుకోగలరు. అసలు కొంచెం కూడా స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తున్నా అంటే ఇంకా వైద్యం కంపల్సరీ అందాలి కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కింద ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోతే మేము ఎలాగో ఫుల్ ఫ్లెజ్డ్గా మేము మా సేవలు అందిస్తాము మీకు ప్రజలందరికీ. అలాగే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయమై మేము పై అధికారులకు అందరికీ తెలియజేయడం అయింది. దాని మీద యాక్షన్ తీసుకుంటామని కూడా కలెక్టర్ గారు చెప్పారు. మా జిల్లాధికారికి కూడా వినతి సమర్పించడం జరిగింది. దాని మీద త్వరలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అది అయిపోయాక మేము మా సేవల్ని పూర్తిగా ప్రజలకై ఉపయోగిస్తాము. యాక్చువల్లీ మా బిల్డింగ్ అది కూల్చేయడం అది కూలిపోవడం జరగడం వలన మేము ఏంటంటే ఆయుష్ బిల్డింగ్లో అది ఖాళీగా ఉండడం వల్ల మాకు 2 రూమ్స్ ఇవ్వడం జరిగింది. అది మా ఒకటి మెడికల్ ఆఫీసర్ రూమ్ అయితే ఒకటి స్టాఫ్కి మెడిసిన్ స్టోర్ రూమ్ అన్నీ అదే అయ్యేసరికి పేషెంట్స్కి వసతులు కల్పించలేక వైద్యం అందించలేక మేము బయట ప్లేస్ ఉంది కదా దాన్ని ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మేము బల్లలు వేయించుకొని చుట్టూ ఫెన్సింగ్ లాగా ఇంతకుముందు చేయించాము ఇప్పుడు మళ్ళీ చేయించుకోవాలి దాన్ని మోడిఫై చేయించుకోవాలి. ఇంకా ఏదోలా వైద్యం చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా అయినా వైద్యం చేస్తున్నాం మేము బయట. అంతేకాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. పేషెంట్లు ఇబ్బంది పెట్టాలని కాదు ఏది కాదండి. ప్రజలకు మాత్రం ఉద్దేశంతోనే మా హాస్పిటల్ చిన్నగా ఉండడం 2 గదులు ఇవ్వడం వల్ల బయట వాటర్ ట్యాంక్ కింద సేవలు అందిస్తున్నాం మేము.